డ్రంకన్ డ్రైవ్ లో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పట్టుబడ్డారు. హైదరాబాద్ లోని మధురనగర్ లో తనిఖీలు చేస్తుండగా ఏసీపీ పట్టుబడ్డారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏసీపీని పట్టుకున్నారు పోలీసులు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో సహకరించకుండా నానా రప్స చేశాడు. తాగిన మత్తులో వాహనం నడపడంతో పాటు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు ఈ పోలీసు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో అక్కడున్న పలువురు ఏసీపీ వ్యవహారంపై ఆశ్చర్యపోయారు. ప్రజలకు చెప్పాల్సిన పోలీసు ఇలా చేయడం ఏంటంటున్నారు. డ్రంకన్ డ్రైవ్ లో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పట్టుబడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా ప్రతాప్ అందిస్తారు. రానా చెప్పండి. నిన్న రాత్రి మధురానగర్ దగ్గర డ్రంకన్ డ్రైవ్ చేస్తున్నటువంటి తనిఖీల్లో కూడా సిద్దిపేట ట్రాఫిక్ సంబంధించిన ఏసీపీ సుమన్ కుమార్ ఆయనకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ కు చేయాలని కూడా పోలీసులు భావించారు. ఎందుకంటే అప్పటికే ఆయన మద్యంబత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన డిజిగ్నేషన్ అప్పటి వరకు ఏం చెప్పలేదు. కాకపోతే కానిస్టేబుల్ అప్పటికే ఆయన బ్రీత్ అనలైజ్ పెట్టడానికి నిరాకరించడంతో అక్కడ ఉన్నటువంటి సిఐకి కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే ఎంతసేపటికి కూడా ఆయన సహకరించకుండా పోలీసుల పైన వాగ్వాదం చేయడం, నేను ఎవరో తెలుసా మీకు, నేను ఏసీపీను ట్రాఫిక్ ఏసీపీని అనేసి కూడా ఆయన చెప్పడంతో దాంతో కాసేపు అక్కడ వాగ్వాదం జరిగింది. సో దాంతో పాటు ఈ లాండర్ పోలీసులు కూడా వీళ్ళు ట్రాఫిక్ పోలీసులు సమాచారం ఉండటంతో వాళ్ళు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాదాపు అక్కడ గంట పాటు కూడా నానా హంగామా అయితే సుమన్ కుమార్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమన్ కుమార్ యొక్క వ్యవహార సరిపైన కూడా ఇప్పుడు పోలీసు వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక ఏసీపీ అండి, పైగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏసీపీగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ట్రాఫిక్ సంబంధించినటువంటి వారు డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నప్పుడు ఆయన సహకరించకుండా ఆయన నిబంధనలను పాటించకుండా ఆయనే ఈ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ కి నిరాకరించడము, పైగా పోలీసులపైన ఏమంటే వాగ్వాదం తీయడం అంతా చేయడంతో విధులకు ఆటంకం కలిగించడం అనేది కూడా ఆయన పైన ఫిర్యాదు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు ఏసీపీ శైలం అనేది ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యం పడింది. రాత్రి ఎగ్జాక్ట్ గా 11 గంటల ప్రాంతంలో ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా మనకు సమాచారం అంతుంది. సో ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే విచారిస్తున్నారు. ఎందుకంటే ఆయన నిజంగానే మద్యం సేవించారా లేకపోతే ఏంటి అనే దానిపై కూడా అక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే ఆయన అక్కడ బండి తోలుతున్నా లేదా, ఎందుకంటే మామూలుగా ఎవరైతే కారు కానీ బైక్ కానీ తోలేటువంటి వ్యక్తులపైనే ఈ యొక్క ఎక్కువగా ఈ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్లు అన్ని నిర్వహిస్తారు. సో ఆయన డ్రైవింగ్ సీట్ లో అతను ఉన్నాడా లేదా అనేది కూడా ఒక క్లారిటీ రాలేదు. కాబట్టి ఫర్దర్ గా అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి మేము టెస్ట్ చేయాలని ఆయన అడిగామని చెప్పారు. దానికి ఆయన నిరాకరించారని కూడా కానిస్టేబుల్ చెప్తున్నారు. సో ఫర్దర్ గా ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో పూర్తి వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. డ్రంకన్ డ్రైవ్ లో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పట్టుబడ్డారు. హైదరాబాద్ లోని మధురనగర్ లో తనిఖీలు చేస్తుండగా ఏసీపీ పట్టుబడ్డారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో సహకరించకుండా నానా రప్స చేశాడు. తాగిన మత్తులో వాహనం నడపడంతో పాటు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు ఈ పోలీస్. ఇక సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో అక్కడున్న పలువురు ఏసీపీ వ్యవహారంపై ఆశ్చర్యపోయారు. ప్రజలకు చెప్పాల్సిన పోలీసు ఇలా చేయడం ఏంటంటున్నారు. ఎట్లా కొడుతుంది, ఎట్లా కొడుతుంది చూడు.